హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉత్తర కోస్తా యానంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు కావడంతో విద్యా సంస్థలు, కాలేజీకి బంద్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఉత్తర కోస్తా యానంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు కూడా ఈ జిల్లాలలో చురుకుగా కదలడంతో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్రలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు ముసురులుగా పట్టుకున్నాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి భారీ వర్షాలు కురుస్తాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మనకి గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ముంబై, మహారాష్ట్ర, తెలంగాణ వరకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొమరంబి, నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురనున్నాయి. ఐఎండి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో మరొక 4 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని హై అలర్ట్ ని జారీ చేసింది. ఇప్పటికే ధవళేశ్వరం, కృష్ణా, గోదావరి ప్రాజెక్టులన్నీ పర్వళ్లు తొక్కుతున్నాయి వరద నీరుతో. ఇక ఇది ఇలా ఉండగా తక్కువ వర్షపాతం కురిసే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవన ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాల మీద అత్యధికంగా ఉంది. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.